వెల్కమ్ టు బామకలాపం. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఫర్ ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మనకి చాలా స్కీమ్స్ ఉన్నాయండి. ఇందులో మెయిన్ పాపులర్ స్కీమ్ ఒకటి ముద్రా లోన్. ఇది ఏదైనా ఉమెన్ ఎవరైనా ఎగ్జిస్టింగ్ బిజినెస్ కానీ లేదా ఏదైనా కొత్త బిజినెస్ ప్లాన్ ఉంటే వితౌట్ కొలాటరల్ మనకి బ్యాంక్స్ నుంచి ఈ లోన్ వస్తుంది. దీనికి కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఏజ్ షుడ్ బి బిట్వీన్ అబౌవ్ 18 అండ్ బిలో 65 ఇయర్స్. తర్వాత వీళ్ళు ఇప్పటివరకు ఏమీ లోన్ డిఫాల్ట్స్ చేసిన వాళ్ళు అయి ఉండకూడదు. అండ్ మనకి ఏదైనా బిజినెస్ ప్లాన్ ఉంటే దాని ప్రొజెక్షన్స్ అవన్నీ మనం ప్రిపేర్ చేసుకొని విత్ అవర్ అడ్రస్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్, వీ కెన్ గో టు ఎనీ బ్యాంక్ అండ్ మేక్ ఎన్ అప్లికేషన్. ఈ ముద్రా లోన్లోనే మళ్ళీ 3 కేటగిరీస్ ఉన్నాయి. ఇప్పుడు వెరీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ ద బిజినెస్ ఒక 50,000 వరకు చాలనుకుంటే దానికి ఒక కైండ్ ఆఫ్ అప్లికేషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 50,000 to 5 lakhs ఇంకొక కేటగిరీ ఉంది. నెక్స్ట్ 5 lakhs to 10 lakhs, మ్యాక్సిమం వచ్చేసి మనకు 10 lakhs. ముద్రా లోన్ అనేది స్పెసిఫిక్గా చిన్న స్టార్టప్స్కి కానీ ఇలా ఉమెన్ ఎవరైతే హౌస్ వైఫ్స్ ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళకి బేసిక్ ఏదైనా ఎక్విప్మెంట్ కొనడానికో లేకపోతే షాప్ సెటప్కో కొంచెం మినిమం రిక్వైర్మెంట్ ఉంటుంది. కాబట్టి ఈ ముద్రా లోన్ మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. ఎవరికైతే లెండింగ్ సోర్సెస్ లేవు, వితౌట్ ఎనీ కొలాటరల్ మనం అన్సెక్యూర్డ్ లోన్ తెచ్చుకోవచ్చు అనమాట. ఈ ముద్రా లోన్స్ ఇవ్వడానికి కూడా బ్యాంక్స్ చాలా ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంక్స్ ఇస్తాయి, పబ్లిక్ బ్యాంక్స్ ఇస్తాయి, అలా కాకుండా ఎంఎఫ్ఐస్, ఎంబీఎఫ్సీస్ చాలా ఉన్నాయి. కాకపోతే మనం ఏ బ్రాంచ్ అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నామో వాళ్ళు ఈ కేటగిరీలో ఫాలో అవుతున్నారా లేదా వాళ్ళని వెళ్ళి ఎంక్వైర్ చేసుకొని మీ నియరెస్ట్ బ్రాంచ్ దగ్గర మీరు అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఫిల్ చేసి అడ్రస్ ప్రూఫ్, ఐడి ప్రూఫ్, మన ఇన్కమ్, మీ ఇన్కమ్ సోర్స్ ఏదైనా ఉండింటే ఐటీఆర్ రిటర్న్స్ యాజ్ ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ సబ్మిట్ చేసి మీ బిజినెస్ ప్లాన్ ఏంటి, నేచర్ ఆఫ్ బిజినెస్ ఏంటి, వాట్ ఈస్ యువర్ రిక్వైర్మెంట్ అండ్ ఫండ్స్ ఏ విధంగా యూజ్ చేస్తారని క్లియర్ కట్గా మీరు అక్కడ ఉన్న మేనేజర్కి ఇన్ఫార్మ్ చేసి మీరు ఒక అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. ఇప్పుడు ప్రైవేట్ బ్యాంక్స్ ఇస్తాయి, పబ్లిక్ బ్యాంక్స్ ఇస్తాయి, ఎంఎఫ్ఐస్, ఎన్బిఎఫ్సిస్ అందరూ ఇస్తారు. కాకపోతే ఈచ్ బ్యాంక్కి ఒక సర్టెన్ రిస్క్ వాళ్ళు ఇవాల్యుయేట్ చేసుకుంటారనమాట. ఇప్పుడు మనం పబ్లిక్ బ్యాంక్స్కి వెళ్ళామనుకోండి, లోన్ రావచ్చు రాకపోవచ్చు బేస్డ్ ఆన్ దేర్ ఇవాల్యుయేషన్ ఆఫ్ ద క్రైటీరియా. అప్పుడు మనకి ఇంట్రెస్ట్ పర్సంటేజ్ అనేది ఈచ్ ఇన్స్టిట్యూషన్ టు ఇన్స్టిట్యూషన్ మారుతుంది. ఒక బ్యాంక్ ఒకలా ఇస్తుంది, ఇంకొక బ్యాంక్ ఇంకోలా ఇస్తుంది. మనకి ఉన్న ఆప్షన్స్లో అప్లై చేసుకొని ఏది బెటర్ మనం చూసుకొని దాన్ని తీసుకుంటే బెటర్. Thank you for watching Bama Kala.